కలిసిరాని కాలం, అడుగంటిన బోర్లు, బీళ్లవుతున్న సాగు భూములు, బేకారవుతున్న అప్పులు, భారమైన కుటుంబ పోషణ, మొత్తంగా రైతు బతికే దుర్భరంగా తయారైంది. ఇవాళ రాజధాని సాక్షిగా లింబయ్య నిన్న మెదక్ రామస్వామి జీవితాలే ఇందుకు తార్కాణం. ఒక్కరా ఇద్దరా, వందలాది యువ రైతులు కాడిపట్టిన పాపానికి బలిపీఠం ఎక్కుతున్నారు. ఈ నేపథ్యంలోనూ అద్భుతంగా మిశ్రమ వ్యవసాయం చేయడం ఓ కళ. బంజర్లలో బంగారు పంటలు పండించడం స్ఫూర్తి పథం. ప్రతి చినుకును ఒడిసిపట్టి వృధాను సద్వినియోగం చేసుకుంటే సాగు పథం సులువని ఓరుగల్లు రైతులే నిరూపించారు. జల ప్రవాహాన్ని నియంత్రించేందుకు భారీగానే ఖర్చు పెట్టారు. కరువును తరిమికొట్టి పంట పొలాలకు జలసిరితో ఊపిరిలూదారు. ఫలితంగా 3 గ్రామాలు కరువు రోజుల్లోనూ సస్యశ్యామలంగా తయారయ్యాయి. వరంగల్ జిల్లా దుగ్గుండి మండలంలోని గోపాల్పూర్ పెద్దగా అభివృద్ధి కనపడని మారుమూల గ్రామం. అంతేకాదు, సేద్యానికి అనువైన భూములు అంతంత మాత్రమే. అధిక శాతం సమతలంగా లేని బంజర్లు, కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, నిరుపయోగమైన భూములే. అలాంటి భూముల్లో సేద్యం సాగించాలన్న ఊహే సాహసోపేతమనిపిస్తుంది. కాని ఇప్పుడు ఆ ప్రాంతాన్ని చూస్తే 5 ఏళ్ల క్రితం మనకు తెలిసిన ప్రాంతం ఇదేనా అని స్థానికులే ఆశ్చర్యానికి గురవుతున్నారు. చుక్క నీరు కనపడని చోట చేపల చెరువులు కనిపిస్తున్నాయి. ఏడాదంతా నీటి గలగలలు వినిపిస్తున్నాయి. ఇదంతా 5 సంవత్సరాల సుదీర్ఘ కష్టానికి ఫలితమంటారు మల్లికార్జున గుప్తా. వ్యవసాయం మీద ఉన్న మమకారంతో ఎందుకూ పనికిరాని నేలలను సస్యశ్యామలం చేయటమే కాక 3 గ్రామాలకు సాగునీటి కొరతను లేకుండా చేసి ఆ ప్రాంత వాసులకు అపర భగీరథుడయ్యాడు గుప్తా. ఇరిగేషన్ ఇంజనీర్ల సలహాలు, సూచనలతో నీటిని నిలిపేందుకు లక్షల్లో ఖర్చు చేశారు. నీటి ప్రవాహ వేగానికి తవ్విన చెరువులకు గండ్లు పడకుండా తర్వాతి కాలంలో డ్యాం కూడా ఏర్పాటు చేసుకుని వాననీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేశానంటారు గుప్తా. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఈ ప్రకృతికి సహజ సిద్ధంగా మనకు పైనుంచి 1000 ఎకరాలలో ఎక్కడ నిలబడ్డా కానీ ఈ మా దాంట్లో నుంచి కొయ్య కయ్యలు కొట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయేది. ఈ నీటి కొరత ఉన్నదని బాగా ఆలోచించి ఫస్ట్ ట్రయల్గా 1-8 ఎకరాలు చెరువులు తవ్వాము. తవ్వినాక ఫస్ట్ ఇయర్ మేము ట్రయల్ చూస్తే ఏమైందంటే 2% కూడా మేము ఆపుకోలేకపోతున్నాం. వృధాగా వెళ్తానే వర్షపు నీళ్ళన్నీ. అబ్బా, మనం బాయిలు బోర్లు తవ్వితే మాత్రం సక్సెస్ కాలేము, ఇది బాగానే ఉందనిపించి ఆ ఇయర్ మొత్తం శాటిలైట్ సర్వే చేయించండు. చుట్టూ 2-3 కిలోమీటర్స్ నుంచి మొత్తం శాటిలైట్ సర్వే చేసేసి ఇన్లెట్ అవుట్లెట్ ఎస్టిమేషన్ చేసేసి వచ్చే వరదను మనం ఏ రకంగా స్టోర్ చేసుకోవాలి, ఏ రకంగా బయటకు వెళ్ళాలని వారి సలహా ప్రకారం మొత్తం బండింగ్స్, డ్యామ్స్ అన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఆ రకంగా చేస్తూ ఉంటే కూడా వచ్చే ఎస్టిమేషన్ కంటే అధికంగా మించిన వాటర్ వస్తూ ఉంది. ప్రెషర్ తోటి గండ్లు పడడం, చాలా సమస్యలు ఎదుర్కొన్నాం, చాలా కష్టాలు నష్టాలు పడ్డాం. ప్రతి సంవత్సరం వచ్చిన కష్టాలన్నింటిని కూడా సవాళ్ళుగా తీసుకుంటూ ఆ సవాళ్ళను మొత్తం ఎదురుకుంటూ పోరాటం చేసుకుంటూ గండ్లను పూడ్చుకుంటూ రెక్టిఫికేషన్ చేసుకుంటూ మళ్ళీ సెకండ్ ఇయర్ 5 ఏకర్స్ మళ్ళీ తవ్వాము. గ్రావిటీ ప్రకారం డ్యామ్ మూసేస్తాను, లోపలికి వస్తాయి, డ్యామ్ ఓపెన్ చేస్తాను, బయటికి వెళ్ళిపోతాడు. ఇంత నీటిని నిలగట్టినా ఒక్క చుక్క కూడా వృధా పోకుండా పంటలకు వాడుకుంటున్నారు. అతివృష్టి, అనావృష్టి, చట్టాపట్టాలేసుకుని వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా, ఏడాది పొడవున ఈ చెరువుల్లో నీరు నిల్వ ఉండేలా ఒక్క చుక్కైనా వృధా పోకుండా డ్రిప్ స్ప్రింక్లర్లతో ప్రతి చుక్కను లెక్కగట్టి వాడుకుంటూ ఎప్పుడూ చెరువులో నీరుండేలా చూస్తున్నారు. సుబాబుల్, చెరకు, మొక్కజొన్న వంటి పంటలే కాక నీటిని నిలగట్టిన చెరువుల్లో చేపల పెంపకం చేస్తున్నారు. చేపల చెరువుల్లో బలం కోసం పశు సంపదను వృద్ధి చేస్తున్నారు. అలా పశువుల మూత్రాలతో బలవర్ధకమైన చెరువు నీటిని పొలాలకు అందిస్తున్నారు. ఎరువులు వాడకుండానే పంటలు పండుతున్నాయి. తక్కువ మేతతోనే చేపలు పెరుగుతున్నాయంటున్నారు. 120 ఎకరాల్లో తిరగాడుతూ పచ్చిక పరకలు తింటూ పెరుగుతున్న గొర్రెల మందా ఉంది. ఇక్కడ అన్ని 8 ఎకరాలకు ఒక్కొక్క మోటార్ చొప్పున కొన్ని డ్రిప్ ద్వారా స్ప్రింక్లింగ్ సిస్టమ్, వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్, 6 మీటర్ల హైట్ అక్కడ వాటర్ నుంచి మన సైట్కి పోటలకు 6 మీటర్ల హైట్ డ్రిప్ ద్వారా కొట్టాలి వాటర్. ఆ వచ్చిన స్టోరేజ్ చేసుకున్న వాటర్లో ఒంగోలు హీఫర్స్ తీసుకొచ్చాం. ఒంగోలు ఆవులు, ఇది లాంఫామ్ గుంటూరు నుంచి మంచి బ్రీడర్స్. ఆ ఆవులు షెడ్లలో ఆవులు మూత్రము మలము మొత్తం డ్రెస్సింగ్ చేస్తూ ఉంటే ప్రతిరోజు చెరువులకు వెళ్ళిపోతుంది. ఆ చెరువులోకి పోయిన తర్వాత ఆ చెరువులో ఉన్న చేపలు గ్రీన్గా ప్లాంట్ అయిన తర్వాత చేపలకు ఆహారం అవుతుంది. మిగతా సగం ఆహారం మేము డిఓబి తీసుకొచ్చేసేసి చేపలకు ఆహారంగా పెడతాము పడవలపై.
అయితే ఈ రకంగా చేయడం వల్ల చేపల మీద ఆదాయం వస్తున్నది. స్టోర్ అయిన వాటర్లో గ్లూకోజ్ వాటర్ మార్గా తయారై పోషకాలు గల ఆహారము బావికి వచ్చేసి బావి నుంచి డ్రిప్ ద్వారా మొక్కలకు వర్షపు నీరు వృధాగెళ్లే వర్షపు నీరును మనం సేవ్ చేసుకోవడం వల్లనే ఇదంతా సాధ్యమైంది. ఆ నీరు కనుక లేకపోతే మనం ఏమి చేయలేము. గుప్తా పడ్డ కష్టం, సృష్టించిన జలవనరు, పెట్టిన ఖర్చు స్వప్రయోజనానికే కాక చుట్టుపక్కల 3 గ్రామాల్లో ఎండిపోయిన బోరుబావులకు జలకళ్ళ తెచ్చింది. డ్యాం కట్టి నీరు నిలగట్టడం వల్ల భూగర్భ జలమట్టం పెరిగింది. గతంలో ఆకాశానికేసి ఎదురు చూసే రైతులు ఇప్పుడు నిశ్చింతంగా సేద్యం చేసుకుంటున్నామంటున్నారు. భూమి అదివరకు పడాబావు ఉండేది, మాకు బావులలో నీళ్లు ఇదివరకు ఉండకపోయేది. ఇప్పుడు సారు ఈ చెరువులను తవ్వించినందువలన మా బావిలలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. పంటలు కూడా మంచిగా అభివృద్ధి చెందుతున్నాయి. పంట ఆకాశానికి ఎప్పుడు పడుతుందో, వాన ఎప్పుడు పడుతుందో అని మేము అడ్జస్ట్చేసుకునేది. కాయినా కానీ వానదేవుడు మమ్మల్ని కరుణించలేదు. సారు వల్ల మేము ఏదో ఇప్పుడు కొంచెం అట్లా పైకి వస్తున్నాం. అంతమంది ఇక్కడ పోయే వాటర్ అంతా వేస్ట్గా కిందకి వెళ్ళిపోయేది. ఆ వాటర్ను వారు చెక్ డ్యామ్ ద్వారా ఆపుకొని ఈ చెరువులలో నింపుకోవడం వల్ల చుట్టుపక్కల బావిలకు మినిమం 2 గంటలు కంటే 3 గంటల కంటే ఎక్కువ వెళ్ళిపోయేది. జనవరి ఫిబ్రవరి మార్చి వచ్చేసరికి ఇప్పుడు 4 అవర్స్ 5 అవర్స్ కంపల్సరీ నీళ్ళు మాకు మంచి నీళ్ళల్లో వెళ్తూ బాయిలలో వెళ్తున్నాయి. వృధాగా పోతున్న ప్రతి నీటి బొట్టును డ్యాం నిర్మాణంతో నిల్వ చేస్తూ భూగర్భ జలాల పెంపుకు కృషి చేసిన గుప్తాను ఇప్పుడు తోటి రైతులంతా ప్రశంసిస్తున్నారు. ఇంత ఆ చెరువు తవ్వకముందు బావులలో నీరు వెళ్ళేది కాదు, కానీ చెరువు తవ్వి మంచిగా నీరు స్టోరేజ్ చేసిన తర్వాత ఎక్కువగా నీరు బావులలో ఉంటుంది. ఇప్పుడు రైతుకు ఆనందదాయకంగా ఉంది అక్కడ నీరు. కట్ట ముందు ఏం లేదు, వట్టి బొందలే, ఇవన్నీ వట్టి బొందలే. ఈ బావిలు అయితే నీళ్ళు సుక్కగా లేకపోయి ఇప్పుడు అది కట్టుడు చుట్టూ 4-5 గంటలు నీళ్ళు వెళ్తాయి. చెక్ డ్యాములు కట్టుడు అన్నిటికీ అవకాశం అవుతాయి. వాటర్ కూడా చాలా స్లో అయ్యి అందరు పని చేస్తాయి. లేకపోతే అంతకుముందు ఎద్ద మధ్య నీళ్ళు వెళ్ళలేకపోయేది. ఇలా ఇటు గడ్డలకు కూడా వాటర్ లేకపోయింది. సరిపడా వర్షాలు లేక పడినా సకాలంలో కురవక సేద్యం సమస్యలమయంగా మారిన రోజుల్లోనూ గోపాలపురం చుట్టుపక్కల 3 గ్రామాలు పచ్చని పంటలతో కళకళ్లాడుతూ మనకు కనిపిస్తున్నాయంటే అందుకు కారణం ఈ అపర భగీరథుడే.